చందమామ కథ గయ్యాళి భార్య గడుసు భర్త రచయిత సగురు శ్రీరాములు శ్రీరాముల పాత్రుడు బెజవాడ పూర్వం బొరయ్యపాలెం అనే గ్రామంలో పేరి శాస్త్రులనే బ్రాహ్మణకుడు ఉండేవాడు అతనికి ఒక గయ్యాళి భార్య ఉండేది ఆమె పేరు పేరమ్మ శాస్త్రులు గారు తన సంపాదనంతా తెచ్చి ఆమె చేతుల్లో పోస్తాడు జమా ఖర్చులన్నీ ఆమె చేతుల మీదనే సాగుతాయి తన పుట్టింటి తరపు వారు ఎవరైనా వచ్చారంటే వాళ్లకు నెలల పర్యంతమూ దోచిపెడుతుంది తన భర్త తరపు వారు ఎవరైనా వస్తే పాపం వాళ్ళని పట్టుమని పది గంటలైనా నిలువనివ్వదు వచ్చిన మరుసటి రోజునే వాళ్ళని ఏదో ఒక అవమానం చేసి పంపుతుంది ఇప్పటికీ ఆమె తన తల్లిని రప్పించుకుని రెండు నెలలైనా కావస్తోంది ఇంకా తన తల్లికి ఇంట్లోదంతా దోచిపెడుతూనే ఉంది శాస్త్రులు గారికి ఇదంతా నచ్చదు కానీ భార్య నోటికి జడిసి ఏమీ అనేవాడు కాదు ఏమైనా అంటే తన ప్రాణంతో నిలవనివ్వదని అతనికి తెలుసు కానీ మన శాస్త్రులు గారు పైకి ఎంత అమాయకుడో లోపల అంత యుక్తిపరుడు ఏ పనైనా దూరం ఆలోచించి చేస్తాడు పేరు శాస్త్రులు గారికి ఓ తోబుట్టు ఉంది ఆమె చాలా సాత్వికురాలు బొర్రాయపాలెంకు నాలుగు మైళ్ళ దూరంలో నివసిస్తోంది ఆమె పేరు నరసమ్మ ఆమె చాలా భేద కుటుంబీకురాలు ఆమె భర్త భూస్వాముల పొలములను కౌలుకు చేసుకుంటూ ఉంటాడు నరసమ్మ ఎంత పేదరికంలో ఉన్నా తన అన్నగారిని ఏమీ సహాయం చేయమని అడిగేది కాదు అన్నగారు ఎంత ధనవంతుడైనా భారీ చేతుల్లో వాడని తెలుసు నరసమ్మ కుటుంబం రాను రాను దారిద్ర్య స్థితిలో పడదొచ్చింది ఆ ఏడు పంటలేమీ పండకపోవడం చేత ఆమె భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడు తినడానికి తిండి దొరకడం కూడా కష్టమైంది ఇక ఎట్లాగూ తన అన్నగారి సహాయం అడగక తప్పింది కాదు అందువల్ల అన్నగారిని ఏమైనా సహాయం చేయమని వదిన గారికి తెలియకుండా అడుగుదామని ప్రయాణం ప్రయాణమైంది పాపం ఆమె దురదృష్టమో ఏమో ఆ రోజునే గారు ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు నరసమ్మ అన్నగారింటికి వెళ్ళేసరికి తన వదిన గారు ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు ఈమెను గుమ్మల్లో చూడగానే తల్లి కూతుళ్ళిద్దరూ అప్పుడే సూటిపోటీ మాటలు అనడం మొదలుపెట్టారు నరసమ్మ ఆ మాటలు లక్ష్య ఇంట్లోకి వెళ్ళి వదిన అన్నయ్య ఏడి అని పేరమ్మను అడిగింది దానికి పేరమ్మ నీవు వస్తావని మీ అన్నయ్య లేదు అన్నయ్య అంటూ ఏదో మూట కట్టుకొచ్చావు పాపం మీ అన్నయ్య లేడు అన్నది నాలుగు మైళ్ళ దూరం ఎవరి కొరకైతే తను నడిచి వచ్చిందో ఆ అన్నయ్య లేడనగానే నరసమ్మ నిలువన కురుంగిపోయింది పైగా రెండు రోజుల నుంచి తిండి కూడా లేదేమో వదిన మొన్న తిన్న మెతుకులు ఇంత అన్నం ఉంటే పెడతావు అని నోరు తెరిచి పేరమ్మని అడిగింది దానికి పేరమ్మ నూరు సార్లు తిట్టి చిన్న రాతి చెప్పలో పాచిపైన పాత అన్నం పెట్టింది నరసమ్మ ఆకలితో మాడుతుండం చేత అన్నం పాతదైనా తినేసింది పాప ఆ అన్నం చాలలేదు మళ్ళీ అడిగితే తన వదిన గారు ఇంకెన్ని తిడుతుందో అని అంతటితోనే సరిపెట్టుకుంది నాలుగు మైళ్ళ దూరం నడిచి వచ్చింది కాబట్టి ఆమెకు నిద్ర వస్తోంది అందువల్ల వదిన నిద్ర వస్తోంది ఒక చింకి చేప ఉంటే పారే ఇలా చేరగలు పడతాను అంది నరసమ్మ ఇప్పుడే గిన్నెడు అన్నం తిన్నావు లేదో అప్పుడే నిద్ర ఇక్కడేదో ఉన్నదని తినడానికి వస్తారు చాపలేదు గీపలేదు ఆ మూల పడుకో అంటూ పేరమ్మ తన తల్లితో ఇంట్లోకి పోయింది వదిన గారి చేష్టలన్నీ చూస్తున్న నరసమ్మ తన దౌర్భాగ్యాన్ని తానే తిట్టుకుని చీర కొంగుపరుచుకుని ఒక మూల పడుకుంది ఆమె ఎక్కువగా ఆఢంగా నిద్రపట్టింది గదిలోపల తల్లి కూతుళ్ళిద్దరూ నరసమ్మని ఎలాగ బయటకు సాగనంపుదామా అని ఆలోచిస్తున్నారు ఈమె తిరిగి తమ గుమ్మం ఎప్పటికే ఎక్కకుండా ఉండేలా చేయాలని వారి ఉద్దేశం నరసమ్మ ఏమి చేస్తోందోనని ఆ తల్లికూతుళ్ళిద్దరూ బయటకు వచ్చి చూశారు ఓ మూలని నిద్రపోతోంది ఒకనాడైనా చమురు రాయని ఆమె తల నుంచి పేలు గోడ మీదకు పాకుతున్నాయి అది చూసి వాళ్ళిద్దరూ విరగబడి నవ్వుకున్నారు వాళ్ళకి ఓ ఉపాయం తట్టింది వెంటనే ఒక మంగల్ని పిలిచి ఆమె పుణ్యస్త్రీ అని కూడా సందేహించకుండా వాళ్ళిద్దరూ నిద్రపోతున్న నరసమ్మను బలవంతంగా పట్టి ఆమె తల గొరిగించేశారు ఈ ఘోర అవమానం భరించలేక పాపం నరసమ్మ దుఃఖంతో తిరిగి తన ఇంటికి పోయింది ఇదంతా జరిగిన మరుసటి రోజున పేరు శాస్త్రులు గారు వచ్చారు తన భర్త తన్నేమీ చేయలేడనే ఉద్దేశంతో పేరమ్మ తను చేసిన ఘనకార్యాన్ని భర్తతో గర్వంగా చెప్పింది అదంతా విన్న శాస్త్రులు గారికి కడుపు మండిపోయింది తన చెల్లెలకి జరిగిన అవమానానికి బదులుగా వారిద్దరికీ ప్రతిక్రియ చేయాలనుకున్నాడు ఏమి చేద్దామా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు ఇది జరిగిన కొంతకాలానికి పేరమ్మ తల్లి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది సమయం కోసం ఎదురు చూస్తున్న శాస్త్రులు గారు సంతోషించాడు ఏదో పని ఉందని భార్యతో చెప్పి శాస్త్రులు గారు బయటకు వెళ్ళాడు అక్కడక్కడ ఒకరోజు గడిపి ఇంటికి వచ్చి లేని విచారాన్ని నటిస్తూ కూర్చున్నాడు ఇంతలో పేరమ్మ వచ్చి ఏమండి అలా ఉన్నారు అని అడిగింది దానికి శాస్త్రులు అబ్బా ఏమని చెప్పనే నేను వెళ్ళడం తిన్నగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళాను ఇక్కడి నుంచి ఆమె వెళ్ళిన లగాయితూ చాలా ఇబ్బందుల్లో ఉన్నది తిండి కూడా కష్టంగా ఉందిట నిన్నేమైనా సహాయం చేయమన్నది అని నిజంగా తను వెళ్ళి వచ్చినట్లుగానే చెప్పాడు ఆ మాటలు విన్న పేరమ్మ ఏడుస్తూ గబగబా ఇంట్లోకి వెళ్ళి నాలుగు చీరలు ముప్పై రూపాయలు తీసుకొచ్చి నేను ఇచ్చానని చెప్పి ఇవి మా అమ్మకి ఇచ్చిరండి త్వరగా వెళ్ళండి అని అప్పటికప్పుడే భర్తను తల్లి వద్దకు ప్రయాణం చేసి పంపింది తన తల్లికి ఇవ్వమని భార్య అంతా పుచ్చుకుని శాస్త్రి తిన్నగా తన చెల్లెల వద్దకు వెళ్ళి ఆ పట్టుబట్టలు ముప్పై రూపాయలు వాళ్ళకిచ్చి వాళ్ళని అవమానించడానికి తను వేసుకున్న ప్లాన్ అంతా చెప్పి క్షమాపణ వేడుకున్నాడు నరసమ్మ అన్నగారి యుక్తికి సంతోషించింది శాస్త్రులు గారి ఇంటికి వచ్చి భార్యతో నీ తల్లికి నీవు పంపిందంతా ఇచ్చాను ఆమె చాలా సంతోషించింది అని చెప్పాడు కొంతకాలం జరిగాక శాస్త్రులు మళ్ళీ ఇదే ఎత్తు వేసి కొంత డబ్బు కొన్ని బట్టలు అవి తన చెల్లెలకి ఇచ్చాడు అన్నగారికి తన మీద ఉన్న ప్రేమకు నరసింహ దంపతులు చాలా సంతోషించారు ఈ విధంగా కొంతకాలం జరిగింది పేరు శాస్త్రులు ఈ దఫా అత్తగారికి భార్యకు అవమానం చేయాలనే ఉద్దేశంతో భార్యతో చెప్పి అత్తవారింటికి నిజంగా ప్రయాణం అయ్యాడు వెళ్ళి అత్తగారితో ఈ విధంగా చెప్పాడు అత్త అత్తా ఇంకేముంది నా కొంప ఏమి మీ అమ్మాయికి ఈ మధ్య పెద్ద జబ్బు చేసింది ఎన్ని మందులెప్పించినా పోలేదు కొందరు ఇది గాలి సంబంధం అని చెప్పారు వెంటనే భూతవైద్యుల్ని పిలిపించి చూపించాను వాళ్ళు ఈ జబ్బు కుదరడం చాలా కష్టమన్నారు ఎట్లా నయమవుతుందో చెప్పమని వారి వెళ్ళా పడి బ్రతిమిలాడాను దానికి వాళ్ళు నవమాసములు మోసి ఈమెను కన్న తల్లి తన తల గొరిగించుకుని పేడనీళ్లు ఈమె ముఖాన చల్లి చీపిరితో బాదుతూ నా కూతుర్ని వదిలిపోతావా పోవా అని తన కూతుర్ని చావబాదాలి ఆమె ఎంత గట్టిగా కూతుర్ని కొడితే ఆమెను పట్టిన దెయ్యం అంత త్వరగా వదిలిపారిపోతుంది అని భూతవైద్యులు చెప్పారత్తా అని విచారణ నటిస్తూ అన్నాడు దెయ్యాల మీద దేవరల మీద నమ్మకం ఉన్న అత్తగారు ఇదంతా నిజమేనని నమ్మింది వెంటనే కూతురు దగ్గరికి ప్రయాణమైంది అప్పుడు శాస్త్రి నీ కూతుర్ని నేనే ఇక్కడికి తీసుకుని వస్తాను నీవు రానవసరం లేదు మేము వచ్చేసరికి నీవు తలగొరిగించుకుని నేను చెప్పినట్లుగా తయారై ఉండు అని నేరుగా భార్య వద్దకు వచ్చేశాడు పేరమ్మ తన తల్లి క్షేమములు ఎట్లాగున్నాయని భర్తను అడిగింది వెంటనే శాస్త్రుల విచారంతో ఈ విధంగా చెప్పాడు ఇంకేముందే మన కొంప మునిగింది మీ అమ్మకు గాలి సోకిందట ఎన్ని మందులు ఇచ్చినా పోలేదట భూతవైద్యుల్ని పిలిపించి చూపించాను ఆమె కడుపును పుట్టిన కుమార్తె గొరిగించుకుని చీపిరితో నా తల్లిని వదిలిపోతావా పోవా అని గొడ్డును బాదినట్లు మీ అమ్మని బాధాలట ఏమాత్రమైనా జాలి పడకూడదట ఆ దెబ్బలు పడలేక దెయ్యం పారిపోతుంది అని భూతవైద్యులు చెప్పారు లేకపోతే మీ అమ్మ ఇక దక్కదట అన్నాడు పేరమ్మ అదంతా నిజమేనని నమ్మి గుండెలు బాదుకుంటూ మంగళని పిలిపించి తల గొరిగించుకుంది అప్పటికప్పుడు భర్తతో ప్రయాణమైంది శాస్త్రులు గారు భార్యని అత్తవారింటి దగ్గర దింపాడు అత్తగారు కూడా తయారుగానే ఉంది కదా కూతురు బండి దిగి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే తల్లి నున్నటి గుండుతో ఎదురై కూతుర్ని చీపురుతో బాదుతూ పేడనీళ్లు ముఖాన కొట్టడం మొదలెట్టింది ఇక పేరమ్మ తన తల్లి చేష్టలు చూసి భర్త చెప్పిందంతా నిజమే అనుకున్నది వెంటనే బండిలో ఉన్న చీపరు తీసి తను కూడా తల్లిని బాధడం మొదలుపెట్టింది రాను రాను వాళ్ళిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరిగింది చర్మం ఊడి రక్తం కారుతున్నా ఆగకుండా కొట్టుకుంటున్నారు ఈ ఫార్స్ అంతా చూసి శాస్త్రులు విరగబడి నవ్వుకున్నాడు ఇరుగు జనమంతా అంతా అక్కడ గుమిగూడారు తల్లి కూతురుల మధ్య ఎందుకు ఇంత యుద్ధం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు నా తల్లిని వదిలిపోతావా పోవా అని కూతురు నా కూతురుని వదిలిపోతావా పోవా అని తల్లి బాదుకుంటున్నారు శాస్త్రులు విరగబడి నవ్వుతూ చూస్తున్నాడే కానీ విడిపించట్లేదు ఇంకా ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు అలసిపోయి ఆలోచనలో పడ్డారు అసలు విషయం ఎంతకాలం దావుతుంది బండారం బయటపడిపోయింది తల్లి కూతుళ్ళు ఇద్దరు అంతా తెలుసుకున్నారు ఇంకా వాళ్ళ కోపానికి అంతు లేకుండా పోయింది శాస్త్రుల్ని నమిలి మింగేద్దామా అనిపించింది నీకేం పోయే కాలం వచ్చింది మమ్మల్ని ఇలా ఏడిపించావు అంటూ ఇద్దరూ శాస్త్రుల మీద పడ్డారు శాస్త్రులు పక్కకు తప్పుకుని గంభీరంగా ఈ విధంగా సమాధానం చెప్పాడు మీ తల్లి కూతుళ్ళిద్దరిని నున్నటి గుంట్లు చూస్తుంటే ఆ రోజున మీరు నా చెల్లెలకి గురిగించిన గుండు గుర్తుకొచ్చి నవ్వుతున్నాను అన్నాడు అతని చెల్లెలకి తాము చేసిన అవమానానికి ప్రతీకారంగా తమకి యుక్తిగా ఈ ఘోర అవమానం చేశాడని వాళ్ళు గ్రహించుకుని సిగ్గుపడిపోయారు యుక్తికి మించిన శక్తి లేదు కదా అసలు విషయం తెలుసుకునే ఎరుగు పొరుగు వాళ్ళు వారికి బుద్ధి చెప్పి అతని యుక్తికి సంతోషించారు స్వస్తి